గుంటూరు జిల్లా నర్సరావుపేటలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లకు సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా నర్సరావుపేట బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ కోవిడ్-19 పై జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాడిన వైద్య సిబ్బంది యావత్తు భారతదేశ మన్ననలు పొందుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యశాలపై సైనికులు హెలికాప్టర్లో పూల వర్షం కురిపించడమే దీనికి నిదర్శనమని రామకృష్ణ తెలియజేశారు. గతంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య యోధుల గురించి ఎలా గుర్తుపెట్టుకున్నామో అదే విధంగా భవిష్యత్తులో భావితరాల వారు కోవిడ్-19 పై యుద్ధం చేసిన వైద్యులను అదే విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని రామకృష్ణ తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ తరపున పీపీఈ కిట్లు అందించడం జరిగింది. కోవిడ్-19 పై జరిగే యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి, వైద్య ఆరోగ్య శాఖ వారికి భారతదేశం యావత్తు ప్రజల మన్ననలు పొందుతున్నారు. శ్రీ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యశాల మీద సైనిక హెలికాప్టర్లో పూలవర్షం కురిపించుకునే దీనికి నిదర్శనం. ఈ కోవిడ్-19 పై జరిగే యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య ఆరోగ్య శాఖ వారిని మన గతంలో స్వాతంత్ర పోరాట యోధులు ఏ విధంగా మనం గుర్తుంచుకుంటున్నామో భావితరాల వారు భవిష్యత్తులో ఈ వైద్య ఆరోగ్య శాఖ వారిని కోవిడ్-19 పై జరిగిన యుద్ధంలో స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాం.